భారత ఓపెనర్లు విఫలమైన విరాట్ కోహ్లీ హార్దిక్ మ్యాచ్ను నిలబెట్టారు. చివరి రెండు పరుగుల వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండు పరుగులు చేయాల్సి ఉండగా కార్పాక్ స్కోర్లు पाकिस्तान तो जगह मैच भारत अद्भुत विजय साधि पाक निर्देश नूट अवसर का पाक स्पिनर महम्मद पात्र पोषा पाक बौलर हरीश रवूफ एर्कनी आर फोर् नागू सिक्सर् एनभर परगल अजय निचार कोह्ली तो हार्दिक पांड्या मुफ् बंत नलभ परगल तो कीलक इन आ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన భారత్ పాక్ మ్యాచ్ లో భారత్ ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ రేపుతూ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, భారత్ విజయానికి దోహదం చేసిన అంశాలు ఏంటి? ఆటగాళ్ళ ఆట తీరు ఏ రకంగా అనిపించింది? ग्रूप बी लो इंडिया की संबंधी मैच प्रारंभ मैच प्रारंभ ना मोदी पाकिस्तान कटड़ी अवती भारत टीम की पाकिस्तान अदे रेंज इंडिया को अदे डिस्ट्रिब्यूशन मुख्य चूस टाप आर्डर मोतम इंडियन टाप आर्डर मोतम ऐद ओवर पवर प्ले लपे मोतम टाप आर्डर मोतम कूलिपोयेलागा अलागे बैट्समैन एवरैते बैटिंग राणिस्टार अने भावितारो बैट्समैन विफल रोहित मोतम चतकल पड़े मुख्य चूस मैच मोतम कोह्ली मरी पांड्या मोतम मैच मोता बैलेंसिंग मैच आद्यंत फाइनल ओवर वरकू मैच मोतम गटेकने लास्ट ओवर लास्ट मूड ओवर लास्ट मूड ओवर मैच मलपिंदने लास्ट ईद ओवर एवं बार वन सैड अदे अदे विधा मल्ली मन वैप मल्ली पाकिस्तान वैप मलपुर तिगत वी फाइनली मैच मन की मन विनम निजाजु दीपावली धमाका मन मैच मन इंडिया मैच दीपावली का इंडियन टीम गेल भारत प्लेयर अंदर क्रिकेट प्लेयर अंदर चाल आसक्ति एंजा चुस्वाली बलराम राइट थैंक यू उषा भारत पाक मैच उत्कंठ रेपुतू वर्ल्ड कप लो भारत पाक पै गेलिची प्रतीकारं तीर्चुकुंदी अंटू कूडा प्रति ओक्करू हर्षातिरेकालु व्यक्तं चेस्तू उन्नारु. विजुअल्स कूडा चूस्तुन्नां, एक्कड चूस्तुन्ना त्रिवर्ण पताकालु चेतबूनि भारत पाक मैच नि प्रति ओक्करू प्रति क्षणं आह्लादिंचारु. भारत विजयं तर्वात प्रति ओक्करू कूडा क्रिकेट अभिमानुलु रोड्ल मीदकु वच्चि त्रिवर्ण पताकालु चेतबूनि రోడ్ల మీద తిరుగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీపావళి ముందు రోజే దీపావళి వచ్చిందా అన్నట్టుగా సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారాయి. టపాసులు తారాజువ్వలు కాల్చుకుంటూ భారత పాక్ మ్యాచ్ లో భారత విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సెలబ్రేట్ చేసుకుంటున్న సిచువేషన్స్ దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఉత్కంఠ పోరులో భారత విజయం సాధించడంతో ప్రతి ఒక్కరిలో కూడా క్రికెట్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని డబుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.
మెల్బోర్న్ లో పాక్ పై భారత్ ప్రతికారం తీర్చుకుంది. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్లు కొంత నిరాశపరిచిన విరాట్ కోహ్లీ హార్దిక్ రెండు పరుగులు చేయాల్సి ఉండగా కార్తీక్ అవుట్ కావడంతో బౌలర్ వైడ్ చేయడంతో భారత పాక్ స్కోర్లు సమమయ్యాయి. ఇక చివరి బంతికి అశ్విన్ పరుగు రాబట్టి భారత్ను విజయ తీరానికి చేర్చారు. మొదటగా T20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చివరి బంతికి ఛేదించింది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా పాక్ స్పిన్నర్ హరీష్ రవూఫ్ మహ్మద్ నవాజ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 53 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. બે તો આનંદી બે બોલ માં દોડી જશે దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఖమ్మంలో టపాసుల దుకాణాల పేరిట కొందరు అక్రమార్కులు జేబులు నింపుకునే పనికి పూనుకుంటున్నారు. ఇది ఈనాటిది కాదండోయ్. ఏళ్లుగా టపాసుల వ్యాపారంలో